నేను కూడా అలసిపోయి ఉండా. ఇప్పటికీ అనేక సార్లు ఓడిపోయినా మిమ్మల్ని వదిలిపెట్టి పోలే. అందుకని ఈ ఎలక్షన్లో నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి. బూడిద దగ్గర నుంచి మన జనసేన సురేష్ నాయుడికి తెలుసు లెక్కలతో కూడా. బూడిద ధర్మల్ స్టేషన్లో బూడిద పోవాలంటే టన్నుకు 100 రూపాయలు, టిప్పర్ పోవాలంటే 500 రూపాయలు. కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ మూత పడిపోయింది. దేనికి మూత పడిపోయింది? టోల్ గేట్ పెట్టాడు కాకాని మాఫియా పెట్టి లారీ బాడుగులో 5%. చిన్న కంటైనర్ పోతే 1500, పెద్ద కంటైనర్ పోతే 2000. అదా నీకు ఒళ్ళు మండింది. నాకు ఒక కంటైనర్ ఓడలో నుంచి దించి అక్కడ లారీలో పెడితే మాకు 3000, 2000 ఖర్చు అవుతుంది, 1000 మిగులుతుంది. ఏమి లేకుండా కాకాని ఒక షెడ్ వేసి ఒక ఫ్యాన్ పెట్టుకొని ఒక గడాడ్డం పెట్టి రా, నీ బాడీకి ఎంత? 5% అడగట్టు. ఇప్పుడు 470,000, 3000 ఎందుకు కట్టు? దాంట్లో చిన్న కంటైనర్ 1500 కట్టు, అంటే 5000 రూపాయి ఖర్చులే. బాంబే పోతాయి 150,000, 7000 ఎందుకు కట్టు? దానికి 2000 కట్టు. ఒళ్ళు మండి అదాని ప్రతిష్టాత్మకమైన ప్రిస్టీజియస్ కంటైనర్ పోర్ట్ అక్కడికి నెట్టేసి ఇక్కడ బూడిద బొగ్గు ఐరన్ ఓర్ దుమ్ము మన నెత్తిని పెట్టేసేసి దాన్ని షిఫ్ట్ చేసి వెళ్ళిపోయినాడు. మేము పోరాటం చేస్తున్నాం, మనం పోరాటం చేస్తున్నాం. కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంవత్సరానికి తీసుకున్నావు, ఎక్కడ న్యాయం అని చెప్పి పడుతుందా? బూడిదలో టన్నుకి 100 రూపాయలు, 100 కోట్లు తీసుకున్నావు, 1000 కోట్లు సంపాదించావు. అడ్డంగా ల్యాండ్ మాఫియా భూములు పేదల పెద్ద పెట్టి భూములు బినామీల పెద్ద తీసుకున్నావు. ఈరోజు మీ అల్లుడికి 1 కోటి రూపాయలు చేసే భూమి, ఈరోజు అల్లుడికి 55 ఎకరాలు రామదాస్ కంట్రీలో హైవే పక్క నుండే పొలం 15 లక్షలు ఎక్కడ తీసుకున్నావు. ఈ కుంభకోణాలు మనం బహుశా రాష్ట్రంలో ఇటువంటి దోపిడీదారుడు ఎక్కడా లేడు. మాట్లాడితే మనం క్వశ్చన్ చేస్తే నేను బయట పెట్టిన దాకా కృష్ణపట్నం కంటైనర్ పోర్టు పోతుందని తెలియదు. నన్ను ఉదయం లేచి ఏ విధమైన భాష వాడుతున్నాడు. మేము ఆస్తులు అమ్ముకున్నాం, కొత్త హాలు ఎదురుగుండే శ్రీనివాస మళ్ళీ అమ్ముకున్నాం, నాయన వాడు ఇచ్చిపోయింది. నేను మంత్రి ఉండి అమ్ముకున్నాం, ఇంటి దగ్గర ఎకరాలు 6 కోట్లు 7 కోట్లు అమ్మేసుకున్నాం. అక్కడున్న హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కర్ణాటకలో ఉండింది అమ్ముకున్నాం. మీకు ఎక్కడి నుంచి వచ్చిన 8000 కోట్లు అని చెప్పి అడుగుతా. మళ్ళీ నేను అడిగితే ప్రజల తరఫున నిలబడి అడిగితే నువ్వు వాడే భాష ఏంటి? ఎప్పుడన్నా చూసాము ఆనవాళ్ళు మేము పోరాడుకున్నాం, నేదురుమల్లి మేము పోరాడుకున్నాం, రాజశేఖర రెడ్డితో పోరాడా? ఎవరైనా ఇటువంటి భాష 9 కేసులు నా మీద పెట్టారు, 10 పెట్టారు, కోర్టు కొట్టేసి ఇంకా 9 కేసులు. నేను కూడా సోదరుడా, నేను కూడా అలసిపోయిండా. ఇప్పటికీ అనేక సార్లు ఓడిపోయినా మిమ్మల్ని వదిలిపెట్టి పోలే. అందుకని ఈ ఎలక్షన్లో నన్ను ఆశీర్వదించండి, నన్ను గెలిపించండి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.
మై